ఎత్తైన కొండ పక్కన ఒక చిన్న పల్లెటూరుంది. ఆ ఊరికి రాకపోకలు సాగించటానికి ఉన్న ఏకైక దారి ఆ కొండ పక్కనే ఉన్న మట్టిదారి. ఎన్నో ఏళ్లుగా ఆ ఊరి ప్రజలు ఆ దారి వెంట రాత్రి పగలు అనే తేడా లేకుండా రాకపోకలు సాగిస్తూ ఉండేవాళ్ళు. గత వారం రోజుల నుంచి చీకటి పడేలోపు ఊరికి చేరుకుంటున్నారు. అందుకు కారణం ఆ కొండ చుట్టుపక్కల ఒక దెయ్యం తిరుగుతూ కనిపించిన మనిషిని తింటూ తన ఆకలి తీర్చుకుంటూ ఉంటుంది. కొండమీదున్న గుహలో పడుకుని గుర్రు కొడుతున్న దెయ్యం ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. నాకు ఆకలి వేస్తుందంటే బహుశా చీకటి పడి ఉంటుంది. లేచి వెళ్ళి దారిలో కాపు కాసి ఒంటరి వాడిని పట్టుకొని తృప్తిగా తినాలి. అప్పుడైనా ఆకలి తీరుతుంది, లేదంటే మనసు ప్రశాంతంగా ఉండదు అనుకుంటూ లేచి గుహ నుంచి బయటకు వస్తుంది. ఎర్రగా మెరుస్తున్న సూర్యుడు కనబడతాడు. తిరిగి గబుక్కున గుహలోకి వెళ్తుంది దెయ్యం. ఇంకా సూర్యుడి భూమి లోపలికి పోలేదు, చీకటి పడలేదు, కొంచెం కొంచెం వెలుతురుగానే ఉంది. నాకింటి అప్పుడే ఆకలవుతుంది. అయినా రాత్రి దొరికిన వాడు చాలా బాక్కగా ఉన్నాడు, కాండలేదు, అన్ని ఎముకలే ఉన్నాయి. వాడిని తినాలనుకున్నప్పుడు పాపం వాడు బతిమాలింది తలుచుకుంటే ఎప్పుడు కూడా నవ్వొస్తుంది అని నవ్వుకుంటూ అంతకు ముందు రోజు రాత్రి బక్కవాడితో జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటుంది. చీకటి పడింది. ఆకలి మీదున్న దెయ్యం ఒక పెద్ద బండరాయి మీద కూర్చుని ఉంది. అది గమనించకుండా ఒక బక్కవాడు రన్నింగ్ చేస్తూ, వామో చీకటి పడింది, రాత్రైపోయింది, ఆ దెయ్యం కంట పడకుండా ఊర్లోకి రైలు కంటే వేగంగా వెళ్ళాలి, లేదంటే ఆ దెయ్యం నన్ను పట్టుకుని తన ఆకలి తీర్చుకుంటుంది, ఆ అవకాశం నేను ఆ దెయ్యానికి ఇవ్వను అని అనుకుంటూ ఆ బక్కవాడు దారిలో ఉన్న బండరాయి మీద కూర్చుని తననే చూస్తున్న దెయ్యాన్ని పట్టించుకోకుండా ముందుకు పరిగెడుతూ ఉంటాడు. దెయ్యం ఆ బక్కవాణ్ణి చూస్తుంది. వాడి వెనక నుంచి చొక్కా కాలర్ పట్టుకొని పైకి లేపుతుంది. బక్కవాడు అది గమనించకుండా పరిగెడుతూనే ఉంటాడు. ఎక్కడికి బక్కోడా, అంతలా పరుగులు తీస్తున్నావు? ఇక్కడ ఒక సోమరిపోతు దెయ్యం ఉంది, అది పనిచేసుకోదు, అప్పనంగా కూర్చుని తింటూ ఉంటుంది. ఆకలి వేసినప్పుడు మాత్రం తాడు దగిన ఎద్దులా ఈ కొండ ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ దిక్కుమాలి దెయ్యం అని అనగానే దెయ్యానికి కోపం వస్తుంది. ఇప్పుడు నేను ఆ దెయ్యానికి నా పరుగుతో చుక్కలు చూపిస్తాను చూడు అంటూ పరిగెడుతూ ఉంటాడు. వాడికి ఇంకా తెలియటం లేదు వాడిని దెయ్యం గట్టిగా పట్టుకుందని. వాడప్పటినుంచి ఒకే చోట కాళ్ళు నేల మీద ఆనకుండా పరిగెడుతూ ఉన్నాడు అని. అది సరే గాని దెయ్యానికి ఎన్ని చుక్కలు చూపిస్తావు? ఎన్ని కనిపిస్తే అన్ని చూపిస్తాను. ఒకవేళ నువ్వు ఆ తిక్కుమాలిన దెయ్యానికి చిక్కితే ఏం చేస్తావు? నేను చిక్కను కదా, పీటీ ఉష లెవెల్లో నేను రన్నింగ్ చేస్తుంటే పిసరగొట్టు మొహం వేసుకుని ఆ దెయ్యానికి చిక్కుతానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ అప్పుడు ఆ బక్కవాడు పక్కకు తిరిగి చూస్తాడు. అంతే, తన కాళ్ళ పట్టుకొని గట్టిగా నవ్వుతున్న దెయ్యం కనిపిస్తుంది. తన కాళ్ళ వైపు చూస్తాడు, అవి నేల మీదకుంటాయి. అప్పుడు అర్థమవుతుంది ఆ బక్కవుడికి తనతో అప్పటి నుంచి మాట్లాడుతుంది దెయ్యం అని. అంతే, బ్యాంటి తడుపుకుంటాడు. ఎరా బక్కోడా, నేను సోమరిపోతు దెయ్యన్నా కదక, సొంత కష్టార్జితాన్ని నమ్ముకున్న దెయ్యానివి. నేను దిక్కుమాలిన దెయ్యన్నా. ఎచ్చి నాలుగు దిక్కులు, నువ్వే దిక్కక్క. నాకు చుక్కలు చూపిస్తావా? ఏ చుక్కలు చూపిస్తావురా? అది జోక్ దెయ్యమక్క. నేను సీరియస్గా తీసుకున్నాను. ఒరే బక్కోడా, నీకు లోపల ఉంటుందిరా, మామూలుగా కాదు, మసాలా కారమే పదా అంటూ దెయ్యం ఆ బక్కాన్ని అలా కాలర్ పట్టుకొని గుహలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. బక్కవాడు ఆ గుహని చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు, మాటలతో దెయ్యాన్ని మభ్యపెట్టి ఇక్కడి నుంచి కనబడకుండా పారిపోవాలి అని అనుకుని దెయ్యంతో ఇలా అంటాడు, అయ్యో దెయ్యమక్క, ఇంతవేళ్ళు ఎలా ఉంటున్నావు, నాకొక అవకాశం ఇవ్వు. ఇక్కడి నుండి పారిపోయి మళ్ళీ కనబడకుండా జాగ్రత్త పడతావా?
అయ్యో దయ్యమక్క, నీకోసం ఏసీ తీసుకొస్తాను, అప్పుడు చల్లగా ఉంటుంది. బెడ్డు తీసుకొస్తాను, హాయిగా పడుకోవచ్చు. కోళ్ళని మేకల్ని తీసుకొస్తాను. నీకు చికెన్ తినాలనిపిస్తే చికెన్ తిను, మటన్ తినాలనిపిస్తే మటన్ తిను. మనిషిని తినాలనిపిస్తుంది, నిన్ను తినేస్తాను. నన్ను తింటే నీకు వీటిని ఎవరు తీసుకొచ్చి పెడతారు చెప్పక్క. మనం ఒక డీల్ మాట్లాడుకుందాం, ఓకేనా? డీల్ లేందిరో, దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా? అవునక్క, నాకు దిమాక్ ఖరాబ్ అయింది, అందుకే నేను ఎక్కువ రోజులు బ్రతకనక్క. చచ్చే ముందు నా ఆకలి తీర్చి చస్తున్నావురా బాక్కోడా, ఇక నిన్ను తినేస్తాను అంటూ దెయ్యం ఆ బక్కోడి మీదకొస్తుంటే బక్కవాడు పాట పాడుతూ ఉంటాడు. నీ పాదం మీద పుట్టుమచ్చనై దెయ్యమక్కో, నువ్వు నన్ను వదిలిపెడితే కోళ్ళు మేకలిచ్చి రుణం తీర్చుకుంటానక్క అని పాడుతూ ఉంటాడు. కోపం వచ్చిన దెయ్యం ఆకలి మీదున్న దెయ్యం బక్కవాడి మీద దాడి చేసి చంపుతూ నిలుస్తుంది. అది గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటుంది. బక్కవాడు ఎటు సరిపోలేదు, సగం ఖాళీ కడుపుతోనే పడుకోవాల్సి వచ్చింది, అందుకే ఇప్పుడు తొందరగా ఆకలి అవుతున్నట్టుగా ఉంది. కానీ చీకటి పడే వరకు ఎదురు చూడక తప్పదు కదా అనుకుంటూ ఆ దెయ్యం గుహలోనే ఉంటుంది. చీకటి ఎప్పుడు పడుతుందా అని బయటికి చూస్తూ ఉంటుంది. నెమ్మదిగా సూర్యుడు భూమి లోపలికి వెళ్తున్నాడు. చీకటి అలుముకుంటుంది, అది చూసి దెయ్యం సంతోషపడుతూ ఉంటుంది. మట్టిదారిని గబగబా నడుచుకుంటూ వెళ్తున్న లింగయ్య, కిష్టయ్య ఇద్దరూ ముందుకు వెళ్తూ ఉంటారు. త్వరగా పదరకేత్తయ్యా, చీకటి పడేలోపు మనం ఊర్లో అడుగు పెట్టాలి, లేదంటే తెల్లారిన తర్వాత మన ఇంట్లో మన ఫోటోలకి దండలేయాల్సి వస్తుంది. దండలేసే అవకాశం మనం మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వద్దురా అంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. చీకటి పడుతుంది. భయం భయంగా దిక్కులు చూసుకుంటూ ఊరికి కొద్ది దూరంలో ఉన్న లింగయ్య, కిష్టయ్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా దెయ్యం నిద్ర లేచినట్లేదురోయ్. కావచ్చురా, మనం ఈరోజు నక్కతో ఒక దొక్కినట్టున్నావురా అనుకుంటూ ఊరివైపు వెళ్తూ ఉంటారు. దెయ్యం గుహలో నుంచి బయటకొస్తుంది. కొండ చివరి నిలబడి మట్టిదారి వైపు చూస్తుంది. ఊరి పొలిమేరులోకి వెళ్ళటానికి కొద్ది దూరంలో ఉన్న లింగయ్య, కిష్టయ్య కనబడతారు. నిన్న సరిగ్గా తిననందుకు ఈరోజు ఇద్దరు దొరికారు అని దెయ్యం గట్టిగా నవ్వుతుంది. ఆ నవ్వుకి ఒక్కసారిగా ఆ ప్రాంతం కదిలినట్టు అవుతుంది. మట్టిదారిలో నడుస్తున్న లింగయ్య, కిష్టయ్యకి ఆ దెయ్యం బయటకొచ్చిందని అర్థమవుతుంది. దిక్కులు చూడకుండా పరుగులు తీస్తూ ఊరివైపు వస్తూ ఉంటారు. కొండమీదున్న దెయ్యం వాళ్ళని చూసి కొండమీద నుంచి కిందకి దూకుతూ ఉంటుంది. లింగయ్య, కిష్టయ్య ఊర్లోకి వెళ్తారు. అది చూసి దెయ్యం కళ్ళు కోపంగా ఎరుపెక్కుతాయి. దాంతో దెయ్యం ఊరిలోకి వస్తుంది. అది చూసి భయపడుతూ ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళి తలుపులు వేసుకుంటారు. ఊరంతా ఏ చప్పుడు లేకుండా, ఎవరూ కనబడకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. చూడండి, నిన్ను ఊరి మీద అందరినీ భయపెడుతూ చేతికందిన వాళ్ళని తినడం మీకే నష్టం. ఎవరో ఒకరు నా ముందుకు వచ్చి నా ఆకలి తీర్చితే నిన్ను వెళ్ళిపోతాను, ఆ తరువాత మీ ఇష్టం అంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. దెయ్యం మాటలు విన్న ఆ ఊరి పెద్ద మనిషి మాధవయ్యకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన దగ్గర కోడిని తీసుకుని ఇంట్లో నుంచి బయటున్న దెయ్యం దగ్గరికి వస్తాడు. దెయ్యం అతన్ని, కోడిని చూస్తుంది. దెయ్యం గారు, మీరు చెప్పిన ఐడియా నాకు నచ్చింది. మీరు ఊరు మీద పడి చేతికందినాలను తినడం కంటే మేమే మాట్లాడుకుని రోజు నీ గుహ దగ్గరికి ఒకరి చొప్పున పంపిస్తాం. ఇప్పుడు మరి నువ్వు వస్తున్నావా? అయ్యో లేదు దెయ్యం గారు, నన్ను మీరు తింటే ఈ ఊరి వాళ్ళకి చెప్పేదెవరు? ఈ ఊరికి పెద్ద దిక్కు నేనే కాబట్టి నేను చెప్తే ఖచ్చితంగా అందరూ వింటారు. కాబట్టి ఈరోజు మీరు ఈ కోడితో సరిపెట్టుకోండి, రేపటి నుంచి చీకటి పడగానే ఒక మనిషిని మీ దగ్గరికి పంపిస్తాను అని మాధవయ్య బ్రతిమాలుతాడు. దెయ్యానికి ఎందుకో మాధవయ్య చెప్పిన మాటలు నమ్మాలి అనిపిస్తుంది. ఇక చేసేదేమీ లేక ఆ కోడిని తీసుకుని దెయ్యం అక్కడి నుంచి కొండ మీదున్న తన గుహలోకి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. మాధవయ్య చెప్పినట్టుగా చీకటి పడగానే ఆ ఊరు నుంచి ఒక మనిషి దెయ్యం గుహ దగ్గరికి వెళ్ళేవారు. దెయ్యం ఆ మనిషిని చూసి సంతోషపడుతూ ఎంతో ఇష్టంగా ఆ మనిషిని తింటూ ఉండేది. ఒకరోజున లింగయ్య, కిష్టయ్య ఇద్దరూ మాధవయ్య దగ్గరికి వస్తారు. ఎలాగైనా ఆ దెయ్యాన్ని అంతం చెయ్యాలి అనుకుంటారు. అందుకు ఆ ఊరికి పడమటి దిక్కులో ఉన్న అడవిలో తపస్సు చేసుకుంటున్న మహర్షి దగ్గరికి వెళ్ళి ఆ మహర్షికి
తమ బాధని వినిపించుకుంటారు. ఆ దెయ్యం అంతం కావాలంటే దాన్ని రైలు పట్టాలకి కట్టేయాలి. వేగంగా వెళ్తున్న రైలు ఆ దెయ్యం మీద నుంచి వెళ్ళిపోతే ఆ దెయ్యం చనిపోతుంది, మళ్ళీ తిరిగి మీ ఊరికి రాదు అని చెప్తాడు. అది విని తిరిగి ఊరికి చేరుకుంటారు. చీకటి పడుతూ ఉంటుంది. దెయ్యాన్ని పట్టాల దగ్గరికి రప్పించటం ఎలాగా అని ఆలోచన చేస్తున్న మాధవయ్యకి ఒక ఆలోచన వస్తుంది. చీకటి పడుతుంది. దెయ్యం గుహ దగ్గరికి వస్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు. చూసి చూసి ఇక లాభం లేదనుకుని ఊర్లోకి వస్తుంది. బాధగా ఉన్న మాధవయ్య కనిపిస్తాడు. ఏవైంది పెద్ద మనిషి, ఈరోజు మనిషి రాలేదు? మీ దగ్గరికి రావాల్సిన మనిషిని నేనే దెయ్యం గారు. కాకపోతే ఈ ఊరి వాళ్ళంటున్న మాటలు విని జాలేసింది నాకు. నేను రాకుండా ఉంటే నువ్విక్కడికి వస్తావు కదా, అప్పుడు నీతో మాట్లాడొచ్చు అనుకున్నాను. ఈ ఊరి వాళ్ళు నా గురించి ఏమని అనుకుంటున్నారు? నీకు ధైర్యం లేదంట, పిరికిదాని వంట. కుక్క నక్కకే కాదు చీమకి పాముకి కూడా భయపడతావంట కదా నువ్వు. అందుకే ఆ గుహలో దాక్కుంటావంట. బయటికి రావాలంటే భయం అంటగా. ఇప్పుడు నేను ఏం చేస్తే ధైర్యం ఉన్న దయ్యానని నమ్ముతారు ఈ ఊరి వారంతా? అది పక్కనే రైలు పట్టాలున్నాయి. ఆ పట్టాల మీద నిన్ను బొడుకోబెట్టి తాళ్ళతో కట్టేస్తాం. ట్రైన్ వచ్చినా భయపడకుండా అట్టాగే ఉండాలి. ట్రైన్ దగ్గరికి వచ్చేలోపు మీరు గనక అలాగే ఉంటే మీరు ధైర్యం ఉన్న దయ్యమని మేమంతా నమ్ముతాం. మాధవయ్య అలా చెప్పేసరికి అందుకు దయ్యం ఒప్పుకుంటుంది. ఆలస్యం చేయకుండా మాధవయ్య ఆ దయ్యాన్ని తీసుకెళ్లి పట్టాల మీద పడుకోబెట్టి కట్టేస్తాడు. కాసేపటికి ట్రైన్ వస్తుంది, దెయ్యం మీద నుంచి వెళ్ళిపోతుంది. ఆ దెయ్యం చనిపోతుంది. మహర్షి చెప్పినట్టుగా చేసి దెయ్యాన్ని చంపేస్తారు ఆ ఊరి వాళ్ళంతా. ఇక ఆ రోజు నుంచి ఆ ఊరి వాళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. సాయంత్రం సమయం 5 గంటలైంది. ఎలిమెంటరీ స్కూల్ వదలటంతో పిల్లలందరూ గుంపులు గుంపులుగా ఇళ్లకు బయలుదేరారు. సిరి, కిరణ్, చరణ్ కూడా స్కూల్ బ్యాగులు భుజాలకు తగిలించుకొని మాట్లాడుకుంటూ ఇంటి దారి పట్టారు. 5th స్టాండర్డ్ చదువుతోంది సిరి. కిరణ్, చరణ్ ఇద్దరూ అన్నదమ్ములు, పైగా కావుల పిల్లలు, 3rd స్టాండర్డ్ చదువుతున్నారు. తమ్ముళ్ళు క్లాస్ రూమ్లో సైలెంట్గా కూర్చున్నారా, లేకపోతే ఒకరి మీద ఒకరు పడి కొట్టుకున్నారా? మీ కొట్టుకుంటే మేడం నిన్ను పిలిచేది కదా సిస్టర్, ఈరోజు నిన్ను మేడం పిలిచిందా? లేదు. అయితే మేము కొట్టుకోలేదు అని చెప్పగానే సంతోషంగా సిరి నవ్వుతూ తన తమ్ముళ్ళని తీసుకుని ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. స్కూల్ నుండి ఇంటికి వచ్చే దారిలో పెద్ద మామిడి తోట ఉంది. సిరి తన తమ్ముళ్లతో కలిసి ఆ తోట దగ్గరికి వచ్చింది. అక్కడ ఆగింది. అక్క, ఇక్కడ ఎందుకు ఆగిపోయావు? మనం కాసేపు ఆ తోటలోకి వెళ్ళి ఆడుకుందామా తమ్ముళ్ళు? అక్కడ ఎందుకు సిస్టర్, మన ఇంటికి దగ్గరలో ఒక గ్రౌండ్ ఉంది కదా, అక్కడ ఆడుకుందాం. అదేదో ఇక్కడే ఆడుకుని వెళ్దాం తమ్ముళ్ళు అని అనగానే కిరణ్, చరణ్ ఇద్దరూ సరే అంటారు. దాంతో ముగ్గురు కలిసి తోటలోకి వస్తారు. అక్కడ ఒక చెట్టు దగ్గర చెక్క కుర్చీలో కూర్చొని తోటమాలి ఉంటాడు. ఏం పిల్లలు ఇలా వచ్చారు? అంకుల్, మేం కాసేపు తోటలో ఆడుకుంటాం ప్లీజ్ అని బ్రతిమాలింపుగా అడుగుతుంది సిరి. తోటమాలి ఒకసారి ఆకాశం వంక చూస్తాడు. ఈరోజు బాగా మబ్బులు పట్టున్నాయి, వర్షం వచ్చేట్టుంది, అప్పుడే చీకటి పడుతుంది. రేపు ఆడుకోవచ్చులేమ్మా, ఇంటికెళ్ళండి. ప్లీజ్ అంకుల్, తొందరగా ఆడుకొని వచ్చేస్తాం. అవునంకుల్, ప్లీజ్ ఆడుకోవడానికి ఒప్పుకోండి అంటూ ముగ్గురు పిల్లలు బ్రతిమాలుతారు. సరే అయితే ఒక అరగంట మాత్రం ఆడుకోండి, ఆలస్యం చేయొద్దు అని చెప్పడంతో పిల్లలు ఆనందంతో గెంతుకుంటూ తోట లోపలికి వెళ్తారు. కాస్త దూరం లోపలికి వెళ్ళారో లేదో హోరు వాన మొదలవుతుంది. పక్కనే ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు కిందకి పరిగెడుతుంది సిరి. చరణ్, కిరణ్ ఇద్దరు కూడా సిరి వెనకాలే ఆ చెట్టు దగ్గరికే వెళ్తారు. వాన మరింత పెద్దది కావటంతో పాటు బాగా చీకటి పడుతుంది. పిల్లల ముగ్గురిలో భయం మొదలవుతుంది. అక్క, ఈ తోటలో దెయ్యాలుంటాయంట మా ఫ్రెండ్ చెప్పాడు. అవును, నాకు భయంగా ఉంది. అసలే సిరికి దెయ్యాలంటే వాళ్ళిద్దరికంటే కూడా ఎక్కువ భయం. దాంతో సిరి భయపడుతూ ఉంటుంది. ఔరే, నన్ను భయపెట్టకండిరా, ముగ్గురు ఆంజనేయ దండకం చదువుకుందాం అని సిరి అంటుంది.
కిరణ్ చరణ్ ఇద్దరూ సరే అంటారు. ఇక ముగ్గురు కలిసి శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అని మొదలు పెడతారు. కానీ తర్వాత ఏం చెప్పాలో ముగ్గురులో ఎవరికీ తెలియదు. ఏం చెయ్యాలో అర్థమూ కాలేదు. ఇంట్లో రోజు తాతయ్య ఆంజనేయ దండకం చదువుతూ ఉంటాడు, కానీ ఏ రోజు మనం వినలేదు అని సిరి చెప్తూ ఉంటే ఇంతలోనే చెట్టు మీద ఒక పెద్ద శబ్దం వినపడుతుంది. పిల్లలు ముగ్గురు తమ తలలు పైకెత్తి చూస్తారు. పైన మామిడి చెట్టు మీద ఒక పెద్ద దయ్యం కూర్చుని ఉంటుంది. పిల్లల్ని చూడగానే ఒక్కసారిగా చెట్టు మీద నుంచి కిందకు దూకింది దయ్యం. తమ ముందుకు దూకిన దయ్యాన్ని చూసి ముగ్గురు పిల్లలు భయపడిపోయారు. అది గమనించిన దయ్యం, భయపడకండి పిల్లలు, నేను మంచి దయ్యాన్ని, మంచి పిల్లలని ఏమీ చేయను అని చెప్పింది. అయినా సరే పిల్లల్లో భయం పోలేదు. అప్పుడు దయ్యం ముగ్గురు పిల్లలకి తలా ఒక చాక్లెట్ ఇచ్చింది. భయపడుతూనే పిల్లలు ముగ్గురు ఆ చాక్లెట్ తీసుకున్నారు. చాక్లెట్ తిన్నాక వాళ్ళకి కాస్త ధైర్యం వచ్చింది. ముందుగా సిరి తడబడకుండా ఇలా అంటుంది, మీ ముగ్గురం మంచి పిల్లలం, మమ్మల్ని వదిలేయి అని అనటంతో కిరణ్ చరణ్ ఇద్దరూ కూడా వంతపాడుతారు. అవును దయ్యం గారు, మేము చాలా మంచివాళ్ళం. మా అక్క చెప్పింది నిజమే దయ్యం గారు, మేము చాలా అంటే చాలా మంచివాళ్ళం, మమ్మల్ని వదిలేయి అని అంటున్న ఆ ముగ్గురిని చూస్తుంటే ఆ దయ్యానికి భలే ముచ్చటేస్తుంది. మీరు మంచి పిల్లలైతే ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా అని ఆ దయ్యం అడుగుతుంది. దాంతో ఆ ముగ్గురు పిల్లలు చాలాసేపు ఆలోచిస్తారు. ముందుగా కిరణ్ తేరుకుని ఇలా అంటాడు, మేమొక్కసారి ఒక తాత రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతుంటే చెయ్యి పట్టుకుని దాటించాం. నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఒకసారి వరద బాధితుల కోసం డొనేషన్ కలెక్ట్ చేశాం. మరి ఇంట్లో అమ్మా నాన్నలకి సహాయం చేస్తున్నారా, నిన్న ఏం సహాయం చేశారు అని మళ్ళీ అడిగింది ఆ దెయ్యం. ఎంత ఆలోచించినా ఏమీ గుర్తుకు రాలేదు ఆ ముగ్గురు పిల్లలకి. కాసేపటికి సిరి ధైర్యం తెచ్చుకుని, నిన్న అమ్మకి గిన్నెలు కడగటంలో సహాయం చేశాను. మంచి పని చేశావు అని దెయ్యం సిరిని మెచ్చుకుంటుంది. అక్క చెప్పిన అబద్ధం దెయ్యం నమ్మేయటంతో కిరణ్కి చరణ్కి ధైర్యం వస్తుంది. నేను నిన్న నాన్న బైక్ని శుభ్రంగా తుడిచాను. నేను తాతయ్యతో కూరగాయలకి వెళ్ళి ఆ కూరగాయల సంచిని మోసుకొచ్చాను అని ముగ్గురూ చెప్పిన అబద్ధాలు విని ఆ దెయ్యం నవ్వుకుంటుంది. మీరు మంచి పని చేశారు, అయినా ఒకసారి మీరు చెప్పింది నిజమో కాదో కనుక్కుంటాను అని దెయ్యం అనటంతో ఆ ముగ్గురు పిల్లలు కొంచెం కంగారు పడతారు. ఒకవేళ వాళ్ళు చెప్పినవి అబద్ధాలని తెలితే ఏంటి పరిస్థితి అని లోపలే భయపడుతూ దెయ్యాన్ని చూస్తూ ఉంటారు. ఆ దెయ్యం కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చెప్పటంతో దాని చేతిలో ఒక సెల్ఫోన్ ప్రత్యక్షమవుతుంది. మీ నాన్న నెంబర్ చెప్పండి అని దెయ్యం అడగటంతో సిరి నెంబర్ చెప్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తుంది దెయ్యం. అక్కడ పిల్లలు ఇంకా ఇంటికి రాకపోవటంతో వాళ్ళ నాన్న మోహన్, అమ్మ భారతి ఇద్దరూ ఆందోళన పడుతూ ఉంటారు. ఇంతలో మోహన్ చేతిలోని సెల్ఫోన్ మోగుతుంది. ఫోన్ మోగుతుంది కానీ ఏ నెంబరు కనిపించటం లేదు. ఆశ్చర్యపడుతూనే మోహన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎవరు? నేను దెయ్యాన్ని మాట్లాడుతున్నాను, మీ పిల్లల గురించి కొన్ని విషయాలు అడగాలి అని దెయ్యం అనటంతో ఆశ్చర్యపోతారు మోహన్, భారతి ఇద్దరు. కాసేపటికి తేరుకొని ధైర్యం తెచ్చుకుంటారు. అడగండి, చెప్తాను. పిల్లలు మీకు ఇంట్లో హెల్ప్ చేస్తుంటారా? నిన్న మీ బైక్ని క్లీన్ చేశారా? అవును, నిన్న నా బైక్ని క్లీన్ చేశారు. తల్లిగారు, వంటింట్లో మీ అమ్మాయి హెల్ప్ చేసిందా అని భారతిని అడుగుతుంది ఆ దెయ్యం. హెల్ప్ చేసింది, అమ్మాయే కాదు అబ్బాయిలు కూడా ప్లేట్లు కడగడంలో సహాయం చేశారు అని చెప్తుంది భారతి. దీంతో ముగ్గురు పిల్లలు ఆశ్చర్యపోతారు. నిజానికి తాము ఏ సహాయం చేయకపోయినా చేసినట్టుగా చెప్పారు అమ్మా నాన్నలు. ఇక మీదట రోజు వాళ్ళకి హెల్ప్ చేయాలి అని మనసులోని నిశ్చయించుకుంటారు ముగ్గురు. మొత్తానికి దెయ్యం తమ మాటల్ని నమ్మిందని, ఇక తమని వదిలేస్తుందని ఆ పిల్లలు ముగ్గురు అనుకున్నారు. దెయ్యం ఆ వెంటనే ఫోన్ పెట్టేసి కిరణ్ వైపు చూస్తూ, నీ స్లేట్ ఇలా ఇవ్వు అని అడగటంతో తన స్లేట్ ఇచ్చాడు కిరణ్. ఆ స్లేట్ మీద తన చేత్తో 2 సార్లు తట్టింది దెయ్యం. ఆశ్చర్యంగా ఆ స్లేట్ మీద నిన్న జరిగిన సంఘటనలు కనిపించసాగాయి. తన బైక్ క్లీన్ చేసుకుంటూ, ఒరే కిరణ్,
అమ్మని అడిగి ఒక పొడిగుడ్డ తీసుకురారా. ఎప్పుడు నాకే చెబుతావు, చరణ్ ఇస్తాళ్లే, నాన్న చెప్పింది నీకే, నువ్వే ఇవ్వు అని ఇలా ఇద్దరు వాదులాడుకుంటూ ఉంటారు. అప్పుడు వంటింట్లో నుంచి భారతి వచ్చి బైక్ తొడవటానికి ఒక పొడిగుడ్డను అందిస్తుంది మోహన్కి. ఇక వంటింట్లో గిన్నెలు తోముకుంటున్న భారతి సిరిని పిలుస్తుంది. సిరి, కాస్త తోమిన గిన్నెలన్నీ అలమర్లో పెట్టమ్మా, నేను హోంవర్క్ చేసుకుంటున్నానమ్మా అని సిరి టీవీ చూస్తూ సమాధానమిచ్చింది. తాము అబద్ధాలు చెప్పిన విషయం దెయ్యానికి తెలిసిపోవడంతో ముగ్గురు పిల్లలు మరింతగా భయపడిపోతూ ఉంటారు. ఇక దెయ్యం తమని తినేస్తుందని నిశ్చయించుకుంటారు. సిరి ఇప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకొని, నేను వరద బాధితుల కోసం డొనేషన్ కలెక్ట్ చేసింది నిజం, కావాలంటే నా స్లేట్ మీద 2 సార్లు కొట్టి చూడు. మేము ఒక తాతని రోడ్డు దాటించింది కూడా నిజం, ఈసారి నా స్లేట్ మీద కొట్టి చూడు. ముగ్గురు పిల్లలకి దెయ్యం ఎందుకు అలా నవ్విందో అర్థం కాలేదు. అయోమయంగా చూస్తూ ఉంటారు. సిరి డొనేషన్ కలెక్ట్ చేసింది 6 నెలల క్రితం, కిరణ్ చరణ్లు ఒక తాతని రోడ్డు దాటించింది 1 ఏడాది క్రితం. ఒక మంచి పని చేయడానికి 6 నెలలు 1 ఏడాది కావాలా? ప్రతిరోజు మంచి పనులు చేయాలి. ఇంట్లో అమ్మా నాన్నలకు చేసిన ఒక హెల్ప్ చెప్పమంటే చెప్పలేకపోయారు. అయినా మీ అమ్మా నాన్నలు మీ గురించి మంచిగా చెప్పారు, అంతేగాని మీపైన కోపం చూపించలేదు. నిజమే, మేం తప్పు చేశాం, ఇక మీదట అమ్మా నాన్నలకి ప్రతిరోజు పనిలో సహాయం చేస్తాం, బయట వాళ్ళకు కూడా తప్పకుండా సహాయం చేస్తాం అని ముగ్గురు పిల్లలు చెప్పడంతో దెయ్యం సంతోషపడుతుంది. నాకు తెలుసు మీరు మంచి పిల్లలు, నేను మిమ్మల్ని ఏమీ చేయను. మంచి పిల్లలను నేనే కాదు, ఏ దెయ్యము ఏమి చేయదు. మీకోసం మీ అమ్మా నాన్న తోటమాలిని తీసుకుని వస్తున్నారు, ఇక నేను వెళ్తాను అని చెప్పి ఆ దెయ్యం చెట్టుపైకెక్కి మాయమైపోతుంది. తోటమాలితో పాటు పిల్లల్ని వెతుక్కుంటూ వచ్చిన మోహన్ భారతీలకి పిల్లలు కనిపించడంతో, అమ్మా ఇక నుంచి నీకు అన్ని పనుల్లో సహాయం చేస్తానమ్మా, నాన్న నేను చరణ్ ఇద్దరం నీకు సహాయంగా ఉంటాం, మేము ఎప్పుడూ మీ మాట వింటాం, మీరు చెప్పిన పనులు చేస్తాం, ప్రామిస్ అని ముగ్గురు పిల్లలు చెప్పడంతో మోహన్ భారతి ఇద్దరూ సంతోషపడతారు. పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొండపల్లి అనే గ్రామంలో సుమతి అనే 10 సంవత్సరాల పేద అమ్మాయి ఉండేది. అతుకుల బట్టలు వేసుకుని వాళ్ళని వీళ్ళని అన్నంకూర అడుక్కొని తింటూ ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న పాత మట్టి ఇంట్లో ఒక్కతే ఒంటరిగా చనిపోయిన తల్లి కావేరిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉండేది. అప్పుడు చనిపోయిన కావేరి ఆత్మలాగా మారి సుమతి దగ్గరకు వస్తుంది. ఏడుస్తున్న కూతురుని చూస్తూ బాధపడుతుంది. నన్ను మన్నించు తల్లి, ఆడపిల్ల పుట్టిందని నీ తండ్రి, నువ్వు పుట్టగానే నిన్ను నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కూలీ పని చేసుకుంటూ నిన్ను పెంచి పెద్ద చేసి ఉన్నంతలో చదివిస్తూ వచ్చాను. కాని ఆ దేవుడు మన తల్లి కూతుర్ల ప్రేమను చూసి ఈర్ష్యపడ్డాడు తల్లి, అందుకే నిన్ను నన్ను దూరం చేసి నిన్ను ఒంటరిదాన్ని చేశాడు. నువ్వు నేను ఏడుస్తుంటే చూస్తూ ఆయన సంతోషపడుతున్నాడు అనుకుంటూ దెయ్యం తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆత్మలాగా మారి తన తల్లి తనను చూస్తుందని, ఓదార్చటానికి వచ్చిందని తెలియక సుమతి తన తల్లినే తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూడలేకపోయిన దెయ్యం తల్లికి పక్కింటి పార్వతి కనిపిస్తుంది. వెంటనే పార్వతిలో కావేరి ఆత్మ దూరిపోతుంది. పార్వతి సుమతి దగ్గరికి వస్తుంది. సుమతి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటుంది. సుమతికి అది అచ్చం తన తల్లి స్పర్శలాగే అనిపిస్తుంది. వెంటనే సంతోషపడుతూ, అమ్మా అంటూ ప్రేమగా పిలుస్తుంది. తనకు ఎదురుగా పక్కింటి పార్వతీ పిన్ని కనిపిస్తుంది. చూడమ్మా ఇక మీదట నన్ను అమ్మా అని పిలవాలనిపిస్తే పిలువు. లేదు పిన్ని, లేదు, అలా నేను ఎవరిని పడితే వారిని పిలవలేను. అమ్మ పిలుపుకి అర్థం మా అమ్మే, ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరు, ఆ ధైర్యం ఎవరూ ఇవ్వలేరు, చెప్పలేరు. మరి నన్ను చూసి అమ్మా అని పిలిచావు. పిన్ని, నువ్వు నా చేతిని పట్టుకోగానే మా అమ్మ పట్టుకున్న స్పర్శలా అనిపించింది, అందుకే నా నోటి వెంట అమ్మా అని పిలుపు బయటకొచ్చింది.
చూడమ్మ సుమతి, చనిపోయిన మీ అమ్మనే తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు చెప్పు. సుమతి బాధతో కన్నీళ్లు కారుస్తూ ఇలా అంటుంది. నాకు మా అమ్మ దగ్గరికి వెళ్లాలనుంది పిన్ని, కాని ఆ దేవుడు తీసుకువెళ్లడం లేదు. కనీసం నువ్వైనా నన్ను పంపించు పిన్ని. పిచ్చి తల్లి, నీ నిన్ను మీ అమ్మ దగ్గరికి పంపించలేను సుమతి. అలా పంపించడం ఆ దేవుడికే సాధ్యమవుతుంది. నువ్వు వెళ్తానంటే ఏదైనా అనాథ హాస్టల్కి పంపిస్తాను. హాస్టల్కి వద్దు, ఏమీ వద్దు పిన్ని. హాస్టల్కి వెళ్తే అమ్మకి దూరంగా వెళ్ళినట్టుగా ఉంటుంది. అందుకే నేను ఏ హాస్టల్కి వెళ్ళను, ఇక్కడే ఇదే ఇంట్లో ఉంటాను. నీకంతగా ఈ ఇంట్లో ఉండాలనిపిస్తే ఉండు, కానీ తినడానికి తిండి కావాలి కదా సుమతి. అందుకే ఏదైనా ఇల్లు చూపించి నిన్నక్కడ పని మనిషిగా పెట్టిస్తాను పద. అలా కూడా వద్దు పిన్ని, ఒకరింట్లో పని మనిషిగా చేరితే పని చేస్తూనే ఉండాలి తప్ప చదువుకోవడానికి వీలుండదు కదా. చదువెందుకు సుమతి, అది నీకు అన్నం పెట్టదు, దాహం తీర్చదు, బట్టలు కొన్నివ్వదు, నీకు బతుకు తెరువు లేకుండా చేస్తుంది. పిన్ని, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ జరగకపోవచ్చు, కానీ ఎప్పటికైనా వాటిని నాకు సంతోషంగా చదువే అందిస్తుంది. అప్పుడు పార్వతి కొంచెం కోపంగా ఇలా అంటుంది. చదువు చదువు, నువ్వు చదువు నమ్ముకుంటే నిన్ను ఆకలితో చంపేస్తుంది. ఇప్పుడు మా అమ్మ ఉంటే ఎంత సంతోషపడేదో. మా అమ్మ బ్రతికి ఉండి చదువు గొప్పతనం చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఎన్ని కష్టాలొచ్చినా చదువుని మాత్రం వదిలిపెట్టను. నిన్ను శ్రద్ధగా బుద్ధిగా చదువుకుంటాను. ఇప్పుడు నువ్వు అనాథవి, ఎలా చదువుకుంటావు? చదువుకి అనాథ, డబ్బున్నవాడు, పేదవాడు అనే వ్యత్యాసాలు ఉండవని మా అమ్మ చెప్తూ ఉండేది. నేను సర్కారు బడికి వెళ్ళి చదువుకుంటాను. ఇంకేం చెప్పింది మీ అమ్మ? మా అమ్మ పాత బట్టలు వేసుకున్నా పర్వాలేదు, కానీ ఒక కొత్త పుస్తకం కొనుక్కోవాలి తల్లి, అంత గొప్పది చదువు అని చెప్పేది. నన్ను ఒంటరి దాన్ని చేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ చదువుల తల్లి రూపంలో నా దగ్గరే ఉంటుందని, ఇప్పుడు కూడా నీ రూపంలో నా దగ్గరికి వచ్చి నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. తెలుసా పిన్ని? ఆ మాట విని పార్వతిలో ఉన్న కావేరి ఆత్మ సంతోషపడుతుంది. మా అమ్మని చదువు తల్లిలో చూసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చదువుకి దూరం కాను, దూరంగా ఉండలేను, చదవకుండా అసలే ఉండలేను, ఇక్కడే ఉంటాను, చదువుకుంటూ ఉంటాను అని సుమతి గట్టి నిర్ణయం తీసుకోవటంతో పార్వతిలో ఉన్న కావేరి ఆత్మ పార్వతిలో నుంచి వెళ్ళిపోతుంది. దాంతో పార్వతికి అంతా అయోమయంగా ఉంటుంది. ఎదురుగా ఉన్న సుమతిని చూసి ఇలా అంటుంది. నేనేంటిక్కడున్నాను, అసలు ఇక్కడికి ఎలా వచ్చాను అని అనుకుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సుమతికి అర్థమవుతుంది, చనిపోయి ఆత్మగా మారిన తన తల్లి పార్వతీ పినిలో ప్రవేశించి తనను చూడడానికి వచ్చిందని తెలుసుకుంటుంది. తను చెయ్యాల్సిన పనిని గుర్తు చేసిందని సుమతి ఎంతో సంతోషపడుతుంది. ఇక అక్కడి నుంచి ఇంటి బయటకొచ్చి బయటున్న పూల మొక్కలకు పూసిన పూలు కోసుకుని ఇంట్లోకి తీసుకొచ్చి తన తల్లి ఫోటో ముందు పెడుతుంది, దండం పెట్టుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి సుమతి శ్రద్ధగా బుద్ధిగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వస్తుంది. స్కూల్లో ప్రతి టీచర్ సుమతికి చదువు మీదున్న శ్రద్ధని పట్టుదలని చూసి మెచ్చుకుంటూ ఉండేవారు. పెన్ను, పేపర్, నోట్బుక్, పెన్సిల్ ఇలా ఏది అవసరం పడితే అది స్కూల్లో టీచర్లే కొనిచ్చేవాళ్ళు. మరింత బాగా చదువుకోవటానికి టీచర్లందరూ సుమతిని ప్రోత్సహించేవాళ్ళు. ఒకరోజున 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకొని స్కూల్కే కాదు మండలానికే ఫస్ట్ వచ్చిన సుమతికి అభినందన సభ ఏర్పాటు చేస్తారు. ఆ సభకి ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న పెద్ద మనసున్న భూపతి వస్తాడు. ఎవ్వరికీ కనిపించని దెయ్యంతల్లి కూడా ఆ సభకొస్తుంది. సుమతికి బహుమతి ఇస్తూ సుమతిని బాగా మెచ్చుకుంటాడు భూపతి. ఇదంతా దెయ్యంతల్లి కావేరి చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఈ దెయ్యం కూతురు చదువు ఇలాగే సంతోషంగా అందరూ మెచ్చుకునేలాగా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతూ ఉండాలి అని సంతోషపడుతూ ఉంటే అప్పుడే భూపతి మైక్ తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఊరి ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు మన పెద్దలు, కాని ఆడపిల్ల చదువు దేశానికి కీర్తి పతాకమని నేనంటున్నాను.
చదువుకి పేదరికం అడ్డు కాదు, అడ్డు రాదు అని మన సుమతి నిరూపిస్తే, ఇక నా కొడుకు దినేష్ డబ్బులున్నాయన్న పొగరుతో చదువు విలువ తెలుసుకోకుండా మొద్దులా తయారవుతున్నాడు అని చెప్పగానే, అదే సభలో చివరన కూర్చున్న దినేష్ బాధపడుతూ ఇక అక్కడ ఉండటం ఏమాత్రం ఇష్టం లేక లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అతనికి తన తండ్రి భూపతి మాట్లాడుతున్న మాటలు వినిపిస్తూనే ఉంటాయి. నేను కొడుకుని కని చాలా పెద్ద తప్పు చేశాను. అదే ఆడపిల్లని కని ఉంటే బాగా చదువుకోవాలని నా కోరిక తీర్చేది. ఈ కొడుకులు ఉంటారే చదువుకోవాలనే తల్లి తండ్రుల ఆరాటాన్ని తెలుసుకోరు, అసలు అర్థం చేసుకోరు అని సభ దగ్గర మాట్లాడుతున్న భూపతి మాటలు అక్కడ్నుంచి వెళ్ళిపోతున్న దినేష్కి వినిపిస్తూ ఉంటాయి. ఇది గమనించిన దెయ్యం తల్లి దినేష్ని ఫాలో అవుతూ ఉంటుంది. దినేష్ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఊరి చివర ఉన్న చెరువు దగ్గరికి వస్తాడు. గట్టుమీద నిలబడి చెరువులోకి చూస్తూ ఉంటాడు. దెయ్యం తల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఈ పిల్లాడిని చూస్తుంటే గట్టుమీది నుంచి చెరువులోకి దూకి చనిపోవాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇతన్ని ఎలా కాపాడ్డం అని దిక్కులు చూస్తున్న దెయ్యం తల్లికి దినేష్ స్నేహితుడు వికాస్ పరుగున రావటం కనిపిస్తుంది. దాంతో దెయ్యం తల్లి ఊపిరి పీల్చుకుంటుంది. వికాస్ పరుగున దినేష్ దగ్గరికి వస్తాడు. దినేష్ వికాస్ని చూస్తాడు. ఆగిపోయావరా, ఇక్కడ దాకా వచ్చిన ధైర్యం దూకడానికి రావటం లేదా? ఒరే విక్కీ, నువ్వు నా ఫ్రెండివిరా, నేనున్న పొజిషన్ ఏమిటి, నువ్వు మాట్లాడుతున్నదేమిటి? నీకు చదవబ్బలేదు, నువ్వు చదవటం లేదని అక్కడ మీ నాన్న ఆ పేదింటి అమ్మాయి సుమతిని మెచ్చుకుంటూ నిన్ను తిడుతున్నాడు. అది తట్టుకోలేక నువ్వు చనిపోవడానికి వచ్చావు, అంతేకదా? నువ్వు నా ఫ్రెండ్ దినేష్లా ఆలోచించటం లేదురా అని వికాస్ చెప్తుంది. అర్థం కానట్టుగా చూస్తూ ఉంటాడు దినేష్. దెయ్యం తల్లి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అతడి చూపుని అర్థం చేసుకున్న వికాస్ ఇలా అంటాడు. నువ్విక్కడి దాకా రావటానికి కారణమెవరు? సుమతి అని తన కూతురి పేరు వినపడగానే దెయ్యం తల్లి ఆగిపోతుంది. నువ్వు మీ నాన్న చేత మాటలు పడటానికి కారణమెవరు? సుమతి. వాళ్ల మాటలు అర్థం కాని దెయ్యం తల్లి అయోమయంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. మీ నాన్న మా నాన్న నిన్ను నన్ను కలిపి ఎందుకు తిడుతున్నారు? ఎవరి వల్ల తిడుతున్నారు? ఎందుకోసం తిడుతున్నారు? దీనంతటికీ కారణం ఆ సుమతి. అప్పుడు మనం ఏం చెయ్యాలి? సుమతిని చదవకుండా చెయ్యాలి, ఈ ఊరు వదిలిపెట్టి పోయేలా చెయ్యాలి. ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అనిపించుకున్నావు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు రాత్రి మనం సుమతిని భయపెడుతున్నాం, చదువుకోకుండా చేస్తున్నాం. ఈ మాటలు విన్న దెయ్యం తల్లికి ఎక్కడా లేని కోపం వస్తుంది. వాళ్ళని అక్కడే చంపయ్యాలి అనుకుంటుంది. కానీ తన కూతురు చదువు గుర్తుకొస్తుంది. ఈరోజు రాత్రికి నా కూతుర్ని భయపెడతారా? తను చదువుకోకుండా చేస్తారా? మీకు తగిన గున్నుపాఠాన్ని నేను చెప్తాను కదా అని అక్కడి నుంచి తన కూతురు సుమతి దగ్గరికి వస్తుంది. సుమతికి అన్ని విధాలా నేను అండగా ఉంటాను, ఎలాంటి సహాయమైనా చేస్తాను, ఇక సెలవు అని భూపతి ముగించగానే సుమతి మైక్ దగ్గరికి వస్తుంది. అందరికీ నా నమస్కారాలు. ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా బాగా చదువుకోవాలన్నదే మా అమ్మ కోరిక. అందుకే ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటూ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బట్టల్ని వేసుకుంటూ మనసున్న వాళ్ళు, చదువు విలువ తెలిసిన వాళ్ళు నన్ను వెన్నుదట్టి నాకు కావలసిన పుస్తకాలు, బ్యాగ్, నోట్స్, పెన్నులు ఇలా అన్నీ కొనిస్తున్నారు. వాళ్ళకి శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. సరస్వతీ తల్లికి వందనం, గురువులకు పాదాభివందనం అని ముగిస్తుంది సుమతి. కూతురి మాటలు విని దెయ్యం తల్లి సంతోషపడుతుంది. అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. సభ అయిపోతుంది. సుమతి ఇంటికొచ్చి చదువులో తనకి వచ్చిన బహుమతిని తీసుకొచ్చి తన తల్లి ఫోటో ముందు పెడుతుంది. ఇక అర్ధరాత్రవుతుంది. సుమతి ఇంట్లో పడుకుని ఉంటుంది. దినేష్, వికాస్ ఇద్దరూ ఒక గంప నిండా రాళ్ళు తీసుకొని వస్తారు. దెయ్యం తల్లి ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ వాళ్ళని చూస్తుంది. వాళ్ళు వేగంగా రాళ్ళని సుమతి ఇంటి మీద విసురుతూ ఉంటారు. దెయ్యం తల్లి చేతులు అడ్డుపెడుతుంది. దాంతో అవన్నీ రివర్స్లో వెళ్ళి వాళ్ల మీదే పడుతూ ఉంటాయి. వాటిని చూసి వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారు. దెయ్యం తల్లి నవ్వుతూ ఉంటుంది. వాళ్ళకేమో అంత అయోమయంగా ఉంటుంది. వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎవరు నువ్వు? మమ్మల్ని చూసి ఎందుకు నవ్వుతున్నారు? నేను సుమతి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. చనిపోయి దెయ్యంగా ఇక్కడే ఉన్నాను.
నాకు మీరెలాంటి ప్రమాదము తలపెట్టలేరు. ఒకవేళ కావాలని తలపెట్టినా ఆ ప్రమాదం తిరిగి మీకే జరుగుతుంది. జాగ్రత్త, ఈ దెయ్యం కూతురు చదువుకి ఏదైనా ఆటంకం కలిగిస్తే మాత్రం అంటూ బిగ్గరగా నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వుకి దినేష్, వికాస్ అక్కడి నుంచి భయపడుతూ పారిపోతారు. దెయ్యం తన కూతురు చదువుకి ఎలాంటి ఆటంకం, ఎలాంటి ప్రమాదం ఎవరి నుంచి రాకుండా కాపాడుకుంటూ ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.